జగిత్యాల అన్ని ఊర్లో తిరిగిన ఒక్క పిల్ల పడతలేదు, మస్తు బాధ అవుతుంది. సినిమా ఎట్లుంది? సినిమా ముద్దపప్పు కూర మాది చాలా. నీకు జీవితంలో పెళ్ళి అవ్వదు, ఎందుకో తెలుసా? జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడితే జారిపోతుమే, జారిపోద్ది. నేను జీలకర్ర బెల్లమే నిలబడుతుంది నీ జుట్టు మీద. ఇంకెందుకు రా నీకు పెళ్ళి? అమ్మాయి కావాలా నీకు? నీకు అమ్మాయి వస్తుంది. అందాన్ని చూడకండి, అందాన్ని చూడకండి, మనసు ఉన్న అందాన్ని చూడండి. ఈ మనసు వరుస అనేది ముక్కలా పోతుంది. అన్న కొద్దిగా కింది పెట్టు. అమ్మాయిని చూడకండి, ఇది బట్టతలు చూడండి. ప్లీజ్ అన్న, ఇది పెట్టుకోరా. సినిమా అన్న బాగుంది, కొంచెం కూర్చోండి. జీలకర్ర ఎట్టండి, కట్టండి. కాలు నొస్తున్నాయి, కొంచెం కూర్చుంటా అన్న. ఇది కొద్దిగా మైకులో ముక్కలో పోతుంది అన్న. ప్లీజ్ కాలు ముక్త అన్న, దండం పెట్టు అన్న. కొద్దిగా ట్రిపుల్ ఎక్స్ వేసుకొని జూమ్ చేసుకోరా అన్న. ప్లీజ్ దండం పెడతాను అన్న. మైకు డౌన్ చేసి భయ్యా, నువ్వు చెప్పయ్యా ముందు అన్న. మూవీ ఎలా ఉంది అన్న? మూవీ బాగుంది. ఏ మూవీ చేశారు? నూటక్క జిల్లాల అందగడు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఎలా ఉంది సినిమా? బాగుంది. నూటక్క జిల్లాల అందగడు అంటే చాలామంది బాలీవుడ్ సినిమా ఒకటి ఉంది బాల, సో దానికి దీనికి కంపేర్ చేస్తున్నారు. అది ఇది ఒకేలా ఉంటుంది అని. సేమ్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు శ్రీనివాస గారు డైరెక్టర్ అండ్ రైటర్గా మనందరికీ బాగా తెలుసు. డైరెక్షన్ చేసిన సినిమాలు కూడా మనం చూసాం. అండ్ వేరే వాళ్ళ డైరెక్షన్ లో అసలు శ్రీనివాస గారు డిస్కస్ చేస్తున్నాను. అసలు శ్రీనివాస గారు యాక్టింగ్ బాగుంది అండ్ డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ బాగుంది. ఇంటర్వెల్లో వచ్చే ఇంటర్వెల్కి ముందు వచ్చే పిస్టల్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంచెం అనుకుంటాం కానీ ఓకే. ఓవరాల్గా ఎండింగ్ వచ్చేసరికి అప్పుడెప్పుడే చెప్తారు ఏదో సినిమాలో జల్సా సినిమాలు బాగుంటుందని గారు. అందంగా ఉంటామంటే మనకి నచ్చినట్టు ఉంటాం, పక్కనోడికి నచ్చినట్టు ఉంటాం గారు. సో ఈ సినిమాలో కొంచెం తిప్పి తిప్పి అదే మనకి చెప్పడం జరిగింది. సినిమాలని బాగా నచ్చింది.